ఆదివారం వస్తే అందరూ ఏమనుకుంటారు, ఇంత కౌసు తినాలే, చికెను మటను ఫిష్ ఏదో అనుకుంటారు. ఇంకా జడ్చర్ల మండల ప్రజలు పండగ చేసుకుంటున్నారబ్బా. కవరపేట దగ్గర ఉన్న చెరువు కట్టలకెళ్ళి అలుగు వస్తే అలుగులకెళ్ళి చేపలు పొట్టు పొట్టు వస్తున్నాయి. ఇంకా చూసారు కదా, కవరంపేట జడ్చర్ల బాదేపల్లికి చెందిన చుట్టుపక్కల ప్రజలు కూడా కాలువ అలుగు కిందికి వచ్చిండ్రు. వచ్చి ఒలలు గాలాలు కట్టెలు కత్తులు కటర్లు తీసుకుని చేపలు దొరికినట్లు వేసుకున్నారు. సంచిలో చూసారు కదా, ఒకరొకరు 30 నుంచి 40 కిలోల దాకా జమ చేసిర్రు. అమ్మేటోళ్ళు అమ్ముంటుర్రు, కొనేటోళ్ళు కొంటుర్రు, ఫ్రీగా దానం చేసేవాళ్ళు దానం చేస్తున్నారు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కల అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి జనాలు అయితే సరువుగా గాలాలు ఓలలు పట్టుకొని అలుగు దగ్గర మోపయినరు. ఇంకా చూస్తురు కదా, ఈ అన్న గడ్డం అన్న అన్న చూడు మంచిగా వల నెట్టు తీసుకొచ్చిండు, జాలి పెడుతున్నాడు. ఏసుడు పట్టుడు, ఏసుడు పట్టుడు, ఇదే సరిపోతుంది పో. ఇంకా ఆదివారం ధూమ్ ధామ్ చేసుకుంటుర్రు. ఇంకా వారం 10 రోజులు అయినా కూడా కౌసువాసన ఇడిచిపెట్టకుంటుండొచ్చు జనాలని. ఇంకా చూడండి, ఏమన్నొచ్చిండ్రా జనాలు చేపలు పట్టుకొని పుకట్లే కొనుక్కోవడం అంటే కాదు కదా, పుకట్లు వచ్చిన చేపలు పట్టుకొని వచ్చిండ్రు. కారంపేట దగ్గర అది కొనుక్కోపోవడం జరిగింది. అక్కడ నుంచి పెద్ద ఎత్తున చేపలు రావడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా జడ్చెల్లాగా కారంపేట దాదాపుగా సగం ఊరు మొత్తం వచ్చేసి చేపలు పట్టడము, చిన్నపిల్లలు ఈరోజు ఆదివారం ఉండడంతో హాలిడే ఉండడంతో చిన్నపిల్లలు కూడా వచ్చి చేపలు పట్టడానికి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చేపలు పడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాలి చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఉంటూ చేపలు పట్టడం ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయం. ఎన్ని చేపలు పట్టినావు?